శ్రవణం ఛానల్ కి చిన్నారులందరికీ మరొకసారి స్వాగతం దేవి భాగవత కథల లోపల మనం రకరకాల చిన్న చిన్న కథలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం అందులో విరాట్ రూపుడి దగ్గర ఉన్న గంగా లక్ష్మి సరస్వతి వీళ్ళు ఏ విధంగా శాపానికి గురై భూమి లోపల నదులుగా జన్మించారు ఆ నదుల్లోంచి మళ్ళీ వాళ్ళు శాప విమోచనం పొంది ఏ విధంగా వైకుంఠానికి ఒక్కొక్కళ్ళు చేరుతున్నారు అన్నది మనం తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే గంగాదేవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు లక్ష్మీదేవి తులసి చెట్టు కింద ఎలా మారింది అలాగే నది కింద ఎలా మారింది ఆవిడ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట అది నారదుడు నారాయణ మహర్షిని అడిగితే ఆయన చెప్తున్నారనమాట ఆ వివరణ అంతా కూడాను అది మనం విందాం నారద దాక్షసావర్ణి అని ఒక మను ఉన్నాడు చాలా పుణ్యాత్ముడు వైష్ణవుడు ఆయన శుచిశీలి యశస్వి విష్ణుమూర్తి అంశతోటి అవతరించాడు ఆయన గారికి ఒక కుమారుడు ఉన్నాడు బ్రహ్మసావర్ణి అని పేరుతోటి అతడు ధర్మాత్ముడే విష్ణుభక్తి పరమాణే అతని కుమారుడు ధర్మసావర్ణి ఇతడు కూడాను విష్ణుభక్తి పరమాయిండే జితేంద్రియుడు ఇతనికి రుద్రసావర్ణి అతనికి అంటే ఆ రుద్రసావర్ణికి దేవసావర్ణి దేవసావర్ణికి ఇంద్ర పుత్రులుగా జన్మించట అందరూ ధర్మాత్ములే అందరూ జితేంద్రియులే అందరూ మహాతపస్సులే వారిలో ఇంద్ర కుమారుని పేరుడు ఋషధ్వజుడు అనమాట పేరుకు తగ్గట్టుగానే గొప్ప శివభక్తుడు పరమమాహేశ్వరుడు అతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు కూడాను మూడు దేవయుగాల పాటు ఉన్నాడంటే ఇంకా అతని శివభక్తుని గురించి వేరే చెప్పాలా చెప్పు శివుడికి కూడాను ఋషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యంట స్నేహంట ప్రేమట దానికి లొంగిపోయి ఋషధ్వజుడు నారాయణాది దేవతా పూజలను యజ్ఞయాగాదు పరిచ్ఛేదించట వాణి లక్ష్మి పూజలను కూడా దూరం చేసుకున్నట్ట అంతేకాదు వాటిని నిందించడం మొదలుపెట్టాట ఇది భరించలేకపోయాడు సూర్యభగవానుడు సంపదలు తొలగి భ్రష్టుడు వైపో అని చెప్పించేశ అది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంటబడ్డాట సూర్యుడు అతడి తండ్రి భయపడి పరుగులంఘించుకున్నారు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడాడు శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాట దాంతోటి బ్రహ్మదేవుడికి హడలెత్తిపోయింది సూర్యుడితో సహా వైకుంఠాన్ని పరిగెత్తాడు బ్రహ్మ కశ్యప మార్తాండులు ముగ్గురికి నోళ్లు భయంతో ఎండిపోయాట మాట పెగలట్లేదు శ్రీమన్నారాయణుడి పాదాల మీద పడ్డారు శరణు శరణు అంటూ ఆయనకి జరిగిందంతా చెప్పాట నారాయణుడు దయతలిచి నేను నేనున్నాను భయపడకండి అని చెప్పాట ఈ జగత్తులకు రక్షకుడిని నేను బ్రహ్మ రూపంలో సృష్టించింది నేనే శ్రీవరూపంతో సంహరించేదే నేనే నువ్వు శివుడు సురుడు అన్ని నేనే అందుచేత మీరు నిర్భయంగా వెళ్ళండి జీవించండి శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయము రాదు అంటూ వరం శంకరుడు సజ్జనుడు సర్వేశ్వరుడు భక్తాపరాధీనుడు భక్త వాత్సల్యుడు సుదర్శనం అన్నా నాకు ప్రాణాధికం సుదర్శన శివుల కన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి అన్నట చతుర్ముఖ నీకు మరొక రహస్యం చెప్తాను విను శివుడు తలుచుకుంటే చిటికలో కోటి సూర్యులను సృష్టించగలడు నీలాంటి బ్రహ్మదేవుణ్ణి కోటి మందిని కల్పించగలడు అతడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు అతడు రేయింబళ్ళు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు నా మంత్రాన్ని నా గుణగణాన్ని భక్తితోటి ఐదు ముఖాలుగా గానం చేస్తూ ఉంటాడు అతడు జ్ఞాని జ్ఞానదేవత నేను కూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని నేను అలా సేవిస్తుంటాను రక్షిస్తుంటాను సకల శుభాలు అతడి అధీనంలోనే ఉంటాయి శివం కలిగించేవాడు కనుకనే శివుడు అన్నారు శుభస్వరూపం ఆయన ఇలా ప్రసంగిస్తూ ఉంటేనే అక్కడికి త్రిశూలాధారి అయిన శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కళ్లతోటి వృషభ వాహనం మీద వచ్చేసాడు వస్తూనే వాహనం దిగాట చక్రికి శిరస్సు వహించి భక్తిగా నమస్కరించి ఒకసారి తలెత్తి చూశాడు ఈశ్వరుడు మరొకసారి నమస్కరించాడు బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితోటి శిరస్సు వంచాడు సూర్యుడు కశ్యపుడు అంజలి ఘటించాడు శ్రీహరి చిరునవ్వులతోటి శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనాన్ని చూపించాడు శివుడు దాని మీద కూర్చున్నట్ట మహాదేవా కుసరమేనా నువ్వు చాలా కాలమైందయ్యా నిన్ను చూసి నీతో సంభాషించి పోనిలే ఇప్పటికైనా తీరుబాటు చేసుకుని వచ్చో కాసేపు హాయిగా గడుపుదాం ఏదైనా పని మీద వచ్చి ఉంటే చెప్పు ముందు అది చూసిన తర్వాతే కబుల్లోకి దిగుదాం అవును నీ మొహం ఏమిటి కొత్తగా అలా ఉంది ఎక్కడో కాసింత కోపరేఖ కూడా కనబడుతున్నది అంటూ చిరునవ్వునబ్బాట శివుడు కూడా ప్రతి చిరునవ్వులు చిందిస్తూ శ్రీహరి నువ్వు అన్నది నిజమైనయ్యా నా కోపానికి కారణం ఉంది అని నా భక్తుడు ఉన్నాడు భక్తుడే కాదు నాకు ప్రాణాధిక ప్రియుడు అతన్ని సూర్యుడు శపించాడయ్యా అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చేసింది త్రిశూలంతో తరుముకుంటూ వచ్చాను నా పుత్రవాత్సల్యం దెబ్బతిందనుకో సూర్యుడిని సంహరించాలనుకున్నాను అతడు వెళ్ళి బ్రహ్మను శరణు వేడాడు బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణు చొచ్చాడు మనసుతో కాని మాటతో కాని నిన్ను శరణు అన్నవాడికి ఇక ఉండవు కదా జరామృత్యు భయాలు కూడా దరిచేరవు కదా వాళ్ళు నిర్భయంగా నిస్సంగంగా సంచరించవచ్చు అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణు కోడుకున్న ఈ విరించి సూర్యుడు కశ్యపుల్ని నేను కాదు ఎవడు మాత్రం ఏం చేయగలడో చెప్పు హరినామస్మరణ సర్వకాల అవస్థల్లోనూ అభయప్రదాయం మంగళప్రదాయము నువ్వు జగన్నాథుడివి అన్నీ తెలిసినవాడివి ఈ సూర్యుడి శాపం వల్ల శ్రీవిహీనుడయ్యాడు నా వృషధ్వజుడు అతన్ని ఎలా ఉద్ధరిస్తావో ఏం చేస్తావో ఏం చేయమంటావో అంత నీ ఇష్టం అంటూ శివుడు మూగించేశాట శంభూ నువ్వు గమనించావో లేదు గాని సూర్యుడు శపించిన నాటి నుంచి ఇప్పటికీ ఇరవై ఒక్క యుగాల కాలం గతించిపోయింది వైకుంఠంలో గంటన్నర కాలం అంటే భూగోళంలో కొన్ని యుగాలు నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు వృషధ్వజుడు కాలధర్మం చెందాడు కాలమనేది అతి దారుణం అది అనివార్యం అతడి కొడుకు రథధ్వజుడు అస్తమించాడు ఇతడి కొడుకులు ధర్మధ్వజ ఇద్దరు ప్రస్తుతం జీవించున్నారయ్యా సూర్యుడి శాపం కారణంగా అప్పటినుంచి వీరందరూ తన సంపద్విహరతులై గర్భధారిద్యం అనుభవిస్తున్నారు అయితే ధర్మధ్వజ కుశ్వజులిద్దరూ పరమ వైష్ణవులు ప్రస్తుతం రాజభ్రష్లనుకో శ్రీ విరహితులు ఇద్దరు లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు కనుక త్వరలోనే వారిద్దరి భార్యలకు లక్ష్మీదేవి తన అంశను తన కళను అందిస్తుంది పుత్రికగా జన్మిస్తుంది లేవయ్యా అప్పుడు సంపన్నులవుతారు రాజ్యం కూడా పొందుతారు అవుతారు శివ ఇంక కోపం చాలించి వెళ్ళవయ్యా నీ సేవకుడు మరణించి చాలా కాలం అయిపోయింది అని చెప్పాట శ్రీహరి అభ్యంతర మందిరానికి వెళ్ళిపోయాడాయన శివుడు తపస్సు కోసం తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు సూర్య కశ్యపులు కూడాను సెలవు తీసుకున్నారనమాట నారద ధర్మధ్వజ కుశ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశారనమాట ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైపోయినా వెళ్ళు రాజ్యాన్ని సంపాదించారనమాట మళ్ళీ అప్పుడు కుషధ్వజ మహారాజు గారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్లు పోసుకుంది అంటే కడుపుతోంది అనమాట ఆవిడ ప్రెగ్నెంట్ పది నెలలు మోసి ఆడపిల్లని ప్రసవించింది ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వనించేసిందిట సజ్జో యవనివతే పురిటి మంచం నుంచి లేచొచ్చేసింది పుట్టగానే వేదాలు వల్లించేసిందిట కనుక ఆ కన్యకి వేదవతి అని నామకరణం చేశారనమాట అంటే ఆవిడ పుట్టగానే పెద్ద ఆవిడైపోయారు పురిటి గది నుంచి యువతలకి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవులకు వెళ్ళిపోయింది తల్లితండ్రులు పెద్దలు ఎంతగా చెప్పినానో వినిపించుకోలేదు నిమిషం ఆగలేక పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఒక మన్మంత్ర కాలం పాటు తపస్సు చేసింది ఆవిడ అయినా ఆవిడ శరీరం బడలిపోలేదుట అలాగే ఉంది అప్పుడు ఒక అశరీర వాక్కు వినిపించింది ఆవిడికి వేదవతి పై జన్మలో నీ తపస్సు పలుస్తుంది నీ కోరిక నెరవేరుతుంది బ్రహ్మాదులకే అందని శ్రీహరి నువ్వు పతిగా వాంచిస్తున్నావు వచ్చే జన్మలో ఆయన నీకు భర్తగా అవుతారు అని చెప్పిందిట ఆవిడ అక్కడి నుంచి బయలుదేరెళ్ళి ఇంకొక నిర్జన ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకుందట ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి పళ్ళు పలాలు అన్నీ ఇచ్చిందిట ఆ పాపాత్ముడు మాత్రం ఆవిడ సౌందర్యానికి చెలించి కామవాణానికి పీడితుడ చటుకుని చేయి పట్టుకుని ముట్టుకోబోయాట వేదవతి కోపంతో బుసకొట్టి కళ్లల్లో నిప్పులు రాల్చేసి అతన్ని శిలాప్రతిమలయ్యేట్టుగా చేసేసిందట రావణ్ రాతి బొమ్మ అయిపోయాడు కాలు చెయ్యి ఆడలేదు నోటమాట రాలేదు అనుకోండి వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించి స్థుతించి కళ్ళు తెరిచిందిట రావణుణ్ణి శపించింది రావణ నా కారణంగానే నువ్వు నశిస్తావు మొత్తం సపుత్ర బంధవాంగ సమేతంగా అంతరించిపోతావు నువ్వు నువ్వు కాముకుడువై నన్ను సృజించావు నీ బలం ఏమిటో ఎంతో చూపించు అంటూ యోగశక్తితోటి దేహం చాలించి వెళ్ళిపోయిందిట నిత్యేష్టుడై చూస్తూ నిలబడిపోయాడు రావణ కొంతసేపటికి తేరడిల్లాడు ఆవిడ శరీరాన్ని గంగా నదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతి రూపాన్ని సాహసాన్ని మరిచిపోలేక చాలా కాలం విలపించట కాలం గడిచిపోయింది కృతయుగం వెళ్లి త్రేతాయుగం వచ్చింది వేదవతి జనక మహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది పూర్వజన్మ తపఫలంగా శ్రీరాముని పరిణయం ఆడింది గత జన్మ తపక్లేశాలకి విరువుడుగా సీతమ్మ సుఖ సంతోషాలను అన్నింటినీ అనుభవించేసిందనమాట తండ్రి మాట నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు కదా కాలం బలీయం గదా సీతాలక్ష్మణ సహితుడైన దాసరి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేశంలో వచ్చాడనమాట అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాట ఏకాంతంలో కలుసుకున్నాడు డ్రామా ఒక నిజం చెప్పి వెడదామని వచ్చానయ్యా దైవం ఎవరికైనా దుర్నివార్యం దైవం కన్నా బలీయమైంది ఏమీ లేదు కదా కనుకనే నీ చెప్పేది శ్రద్ధగా విను ఇది సీత అపహరణ కాలం కాబట్టి ఆ జగన్మాతను నాకు అప్పగించు ఛాయా సీతను నువ్వు కాపాడుకో పరీక్షా సమయం వస్తోంది అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిచ్చేస్తాను దేవతలు పంపితే వచ్చానయ్యా కేవలం విప్రుణ్ణి కాదు హుతాసుణ్ణి అంటే అగ్నిదేవుణ్ణి అని చెప్పాడనమాట రాముడు శ్రద్ధగా ఆలకించట మొహంలో ఏ మార్పు కనబడలేదు కాని హృదయం మాత్రం కుమిలిపోయిందిట అగ్నిదేవుడు చెప్పిన దానికి అంగీకరించి సీతాదేవి శ్రీ అంటే ఛాయను మాత్రం తను ఉంచుకుని ఆవిడ్ని ఆయనకిచ్చి పంపించేశారు అంటే ఆయన ఏం చేశారు అగ్నిదేవుడు హుతాసనుడు ఒక ఛాయా సీతను సృష్టించి ఈవినికి ఇచ్చేసి అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు గోప్యం సుమ అని హెచ్చరించి మరిగి వెళ్ళిపోయాట ఈ రహస్యం లక్ష్మణికి కూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించాను మనం అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో బంగారు లేడి రావడం రాముడి కంట పడ్డం దాన్ని పట్టుకు రమ్మని ఈ సీతాదేవి రూపంలో ఉన్న ఛాయాదేవి కోరుకోవడం లక్ష్మణ్ని ఆ ఛాయాదేవి రూపంలో ఉన్న సీతకు కాపులా పెట్టడం బంగారు లేడిని వెంబడించి బాణం వేసి హా లక్ష్మణ అని అదర వస్తే ఈ లక్ష్మణుడు అక్కడికి వెళ్ళిపోవడం ఇదంతా కథ జరిగిపోయిందనమాట రామలక్ష్మణులు అలా వెళ్ళగానే సీతాదేవిని లంకకు అపహరించి ఇది నిజమైన సీత కాదు కాబట్టే అతను అపహరించగలిగాడు నిజమైన సీత అంటే ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోయి ఉండేవాడు అనమాట అది మనం గమనించాలి ఇక్కడ రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు లక్ష్మణుని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు తర్వాత ఇంటికి వచ్చి చూస్తే లేదు దుఃఖించి వాళ్ళు అడవులన్నీ గాలించారు రావణుణ్ణి అపహరించుకుపోయాడు అన్న వార్త గోదావరి తీరాన్ని తెలిసింది అటుపైన వానరులతోటి సత్యం చేసి సముద్ర వారధిని కట్టి లంకలో ప్రవేశించి రాముడు స్వయంగా బాణం సంధించి రావణుణ్ణి సంహరించాడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించాడనమాట ఈ ఛాయా సీత అగ్నిదేవుడికి నువ్వు రామచంద్రుడికి సవినయంగా నమస్కరించి నా కర్తవ్యం ఏమిటో ఉపదేశించండి అని అభ్యర్థించిందట అప్పుడు చెప్పారట పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమని అక్కడే స్వర్గలక్ష్మి అవుతావని చెప్పి పంపించేశారనమాట ఈ ఛాయా సీత పుష్కర క్షేత్రంలో మూడు లక్షల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయిపోయింది ఆమెయే అటు తర్వాత ద్వాపర యుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన ద్రౌపది అయిందనమాట ఇలా మూడు యుగాలలో ఉంది కనుక ఈమెకు త్రిహాయని అని పేరు ఏర్పడింది పుష్కర క్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నా అనమాట ఆమె ఏమని అడిగింది ఆయన్ని చూసి ఆయన దివ్య మనోహర రూపాన్ని చూసి ఆవిడ పతి 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 అని ఐదు సార్లు అనేసిందిట శివుడు పగలబడి నవ్వి ప్రియా నీకు ఐదుగురు భర్తలు లేని వచ్చే జన్మలో అనేసి అయిపోయాడు అందుకే ద్రౌపదికి ఐదుగురు భర్తలు అయ్యారనమాట ఈ కథలో వచ్చేసింది కాబట్టి చెప్పేశానయ్యా నారద అసలు సీతను స్వీకరించి లంక రాజ్యానికి విభీషుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు అటుపైననే సర్వలోకాలతో పాటు తాను వైకుంఠానికి వెళ్ళిపాడు లక్ష్మీదేవి అంశే అయిన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించిపోయింది చతుర్వేదాలు కూడాను మూర్తిమంతాలయ్యి వేదవతి నాలుగు మీద నాట్యమాడుతూ ఉండేవిట ఆ అతి పవిత్రమైన పాపనాశకము పుణ్యప్రదము అయిన వేదవతి వృత్తాంతం చెప్పానయ్యా ఇంకా నువ్వు అడిగిన తులసి వృత్తాంతం చెప్తా నాగు అంటూ ఓ బ్రేక్ తీసుకున్నారు ఆయన మనం కూడా ఈ రోజుకి ఈ కథని ఇక్కడ ఆపి రేపు మళ్ళీ తులసి వృత్తాంతం తెలుసుకుందాం రేపటి కథలో మళ్ళీ కలుద్దాం